కూతురి వైద్యం కోసం ఇల్లు అమ్మడానికి సిద్ధమైన తల్లిదండ్రులకు దాతలు అండగా నిలుస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అనుషానే యువతి వింత వ్యాధితో బాధపడుతున్నని వచ్చిన కథనానికి సహాయం చేయడానికి పలువురు దాతలు ముందుకు వచ్చారు. నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మీ మల్లేశం దంపతులు కూతురు అనూష వింత వ్యాధితో వైద్య ఖర్చులకు డబ్బులు లేక ఇల్లు అమ్మడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న దాతలు కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం సర్పంచ్ తిరుపతి 10,000, సిర్ర మంజయ్య 10,000 ఆర్థిక సహాయం అందజేయగా ఎస్ఐ మహేష్ చేతుల మీదుగా అందజేశారు. స్టార్ యూత్ తరపున 10,000, పిట్టల నరేష్ లస్యశ్రీ 10,000, రెడ్డిస్ యూత్ 13,000, ఏనుగుల రాజు 3,000, గడ్డం శేఖర్ 6,000 సహాయం అందజేశారు. కార్యక్రమంలో గంగం మహేష్, గండి నారాయణ, కోడిగంటి శ్యామ్, మారంపెళ్లి రాజు, సమా మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మరి ఏదైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి లంకదాసరి మరి మల్లేశము లక్ష్మి వల్ల కూతురు అనూష మరి ఏదైతే మరి కొన్ని రోజులుగా కద 5 రోజులుగా మరి సోషల్ మీడియాలో మరి వీళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చాలా మంది పోస్ట్ చేస్తూ వీళ్ళని ఆదుకోవాలనే మరి చాలా మంది పోస్ట్ వేయడం జరిగింది. దాన్ని స్పందించి మరి ఏదైతే ఎన్ఆర్ఐకి సంబంధించిన శ్రీనమ్ అంజయ్య గారు మరి ఎక్కడో ఉండి మరి మానవతా దృక్పథంతో మరి వారికి ఆర్థికంగా ఒక 10,000 సాయం చేయడం జరిగింది. మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా దృష్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మరి తలవంతుగా సాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.